ఇటీవల కాలంలో చాలా సమస్యలతో బాధపడుతున్నారు అంటే జనాలు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు వెన్నెముక నొప్పులు మోకాళ్ళ చిప్పలు అరిగిపోయినాయని ఎన్నెన్నో సమస్యలతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఒక తైలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి, ఈ తైలాన్ని ప్రతిరోజు మీరు మోకాళ్ళపైన గాని ఎక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడ పూసుకొని మర్దం చేసుకున్నారంటే ఒక 5 నిమిషాలు అక్కడ ఉన్న నొప్పులు తగ్గుతాయి. రెండోది వచ్చి ఇది మాత్రలు. ప్రతిరోజు టిఫిన్ అయిన తర్వాత ఒకటి, రాత్రి భోజనం అయిన తర్వాత ఒకటి, మీరు ఒక 3 నెలలు వాడితే మీ మోకాళ్ళ నొప్పులు కావచ్చు, చిప్పలు అరిగిపోయాయని డాక్టర్లు చెప్పింటారు, అలాంటి నొప్పులు ఏదైనా సరే మీకు సంపూర్ణంగా నయమవుతాయని నేను హామీ ఇస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. ప్రతిరోజు నేను ఒక కొత్త కొత్త వ్యక్తులతో కొత్త కొత్త ప్రోగ్రామ్స్తో నేను మీ ముందుకు వస్తూనే ఉన్నాను, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను. వాహిని ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇప్పుడు కొత్తగా ఒక అగ్గిపెట్టి మచ్చ అనే యొక్క ఉన్నాను. అరే ఉండరా, అరే నా మాట ఉండరా, రే జఫా విను. మన ఇద్దరు పరిస్థితి అదే, నువ్వు అగ్గిపెట్టి మచ్చ, నేను మ్యాన్సర్ హౌస్ రాకేష్ మాస్టర్. ఇది అందరికీ తెలుసు, కానీ నువ్వు ఇంత ఘోరంగా డిసప్పాయింట్ చేయకు. ఒక నవరసాల్లో ఏయ్ చెప్పేది అనరా, రే జప్పా. నవరసాల్లో నవ్వు ఇంత పెద్ద మగోడు నువ్వు. అరే మలేంద్ర బాబు, అరే నవ్వు నవ్వు అక్కడ నవ్వు నవరసాలు నవ్వు నవరసాల నవ్వు అమ్మా నవ్వరా అన్న. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఏడుపు ఏడుపు బాబు అది తొడబిల్లం పెట్టాను కదా, ఏడు చిన్నప్పుడు ఆ అక్క కూడా అద్ది ఏడు. ఆలోచన అక్క తిట్టింది లేదు, ఎవడన్నా నిన్న ఏమన్నా అన్నాడు, ఆలోచించు. కోపం ఏంట్రా నా మీద కోపడతావు, నీ ఫ్రెండ్స్ మీద కోపడతావు, కోపం కానీ కంటున్నా భయం. వీడు మంచి డైరెక్టర్, వీడు కంటిన్యూ అంటున్నాడు, వీడు భయం ఒరే నీకు ఇట్ట కాదురా భయం, అది భయం భయం. ఆశ్చర్యం 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 అన్నా రాకేష్ మాస్టర్ దేవుడు. బ్రో నీటిలో చాలా ఉంది అంటావు, మామ అంటావు, ఏంద్రా నువ్వు రే రే మచ్చ మామ అన్నా. ఆశ్చర్యం చాలా ఉండదు నీకు. మానవుడు విచారం 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 అంటే ప్రజలు ప్రజలు విచారమా? అరే జప్ప, విచారం అంటే చెప్పు చెప్పు. ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా ఒక మంచి కార్యక్రమం అయినా, రెండు డివైడ్లో ఎవరైనా చచ్చిపో పరిస్థితిలో ఉన్నప్పుడు విచారం అంట. యాక్సిడెంట్ అయినా ఉండు ఉండు, ఇదే విచారం అసహ్యం. అవుతుంది, కెమెరాలు అన్ని ఆన్లో, ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. అసహ్యం ఇంతకుముందు చెప్పింది ఒరే అసహ్యం రేది చండాలపై ఎదవా ఇది అట్టగా కాదు నానా అసహ్యం. బ్రో నువ్వు దో మాస్టర్ సుప్రియం అద్భుతం, నిజం చెప్తా అద్భుతం. ఒరే అద్భుతం రా, అద్భుతం గిబ్బుతం వద్దు, ఒక్క సెకండ్ నాకు ఒక పర్మిషన్. చాలా సంతోషం. ఒక డాన్స్ ఏ పాట పెట్టు, పాట పెట్టు ఏ పాట
నాకు పెట్టు అదే పాట పాట పెట్టు ఉండు ఏ నేను చెప్పిన పాట పెట్టు సార్ నీ ఇష్టం బా చిన్న పని ఒకటి చేస్తారా దా ఒకే ఒకళ్ళు కట్టి పెట్టుకొని ఏ కట్టి పెట్టుకొని నడుంకి నడుము అరే అవి లేవు లేని పోను కూడా కత్తి అని ఒక పాట పెట్టు అది పెట్టు ఏ ఒకే ఒకడు నేను పాట ఒక పని చేయి మనం ఇద్దరం డాన్స్ అది చెప్పతోడు ఓకే అదే పెట్టు చంద్రముఖి పిల్లకోడా ఇద్దన్నాడు పిల్లకోడా బో అప్సెట్ అవుతున్నాడు రే మైండ్ ఏ కంటిన్యూ రా అమ్మమ్మ అపాటే రా అపాటే రా అపాట్ రే అన్నా నీ నీ మారు నేను నేరు నేను బుద్ధి పెట్టి ఇచ్చిన డాన్స్ మార్చు గురు డాన్స్ మార్చు మార్చు గురు అర్జును ఇది కేవలం నన్ను తను నా అపార్ట్మెంట్కి వచ్చి ఒక ప్రోగ్రాం మీద వచ్చాడు సో దాని ద్వారా నా వైజాగ్ సత్య కూర్చోను ఇతనే సత్య నమస్తే సో నాకు సంబంధించిన వాహిని ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా తనకి అమౌంట్ ఇవ్వాల్సింది ఇచ్చి మంచి చేశారు సరే ఏదేమైనా ఈ ప్రోగ్రాం మీరు ఆదరిస్తారని ఇలాగ నేను తనతో కూడా కలిసి మీ ముందు కనపడడం నాకు సంతోషంగా ఉంది వాహిని ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు అందరికీ ఈ మనిషి చెప్పినాడు చూడు వాహిని ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలంటే అందరినీ కోరుతూ ఉండాలి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం పైగా నీ లుంగి అంటే బాగా ఇష్టం సో నన్ను మామగానే చూడు నానా చాలా ధన్యవాదాలు తనని తీసుకొచ్చినందుకు సో మా తిరుపతి మళ్ళా మీరు రేపు పొద్దున వెళ్తూ తిరుపతి వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటున్నాను తిరుపతి నుంచి నేను హైదరాబాద్ వచ్చాను ఈ చేతిలో పచ్చబడుపు పొడిపించుకున్నా 95లో వచ్చా కానీ మీలాంటి బిడ్డలతో కూడా ఇంటర్వ్యూ తీసుకుంటున్నానని నేను చాలా సంతోషపడుతున్నాను ధన్యవాదాలండి ఇట్లు మీ రాకేష్ మాస్టర్ని జై కలామ తల్లి జై జై కలామ తల్లి జై జవాన్ జై కిషాన్ జై భీమ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఈ వీడియో యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి